Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేతల తయారీ కోసం ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేసిన జగన్. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు ఉంటే వెళ్ళిపోవచ్చు. టీడీపీకి సంక్షోభాలు క్రొత్త కాదు. నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీయే ఉంది. ఒకరు వెళ్ళిపోతే 10 మంది పుట్టుకొస్తారు. పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి ఫిరాయించిన ప్రతిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఇవి. నిజమే, పాత నీరు పోయి క్రొత్త నీరు రావడం సహజమే. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఈ కుప్పిగంతులు ఎక్కువగా ఉంటాయి. చంద్రబాబు చెప్పినట్లు టీడీపీకి సంక్షోభాలు కొత్తేమీ కాదు, కానీ ఈ తరహా పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవనేది పార్టీలో అందరూ అంగీకరించే మాట. టీడీపీ ఆవిర్భవించి ఇప్పటికీ 40 ఏళ్లు అవుతోంది. అప్పట్లో యువ నాయకులుగా పార్టీలో చేరిన నేతలు ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారు. చంద్రబాబు కూడా వారినే నమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికలలో కొందరు వృద్ధ నేతల్ని పక్కన పెట్టి చంద్రబాబు యువతకు టికెట్లు ఇచ్చారు. వారిలో గీతం శ్రీభరత్, జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, కేఈ శ్యాంబాబు, భూమా అఖిలప్రియ, కిడారు శ్రేవణ్ కుమార్, టీజే భరత్ తదితర నేతలందరూ అరంగేట్రంలోనే అట్రపలేపాయారు. వారితో పాటు చింతకాయల విజయ్ వంటి ఒకరిద్దరు మినహా ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్న యువ నాయకులు లేరు. కొత్త తరం యువ నేతల్ని తయారు చేస్తామని పదే పదే చెప్పే చంద్రబాబు ఇప్పటి వరకు ఎంతమంది కొత్త నేతలకు ప్రాధాన్యత ఇచ్చారంటే నో అనే సమాధానమే వస్తుంది. వాస్తవానికి నారా లోకేష్ డైరెక్ట్ పాలిటిక్స్లో చేరిన తర్వాత కొందరు యువ నేతలతో ఆయనకంటూ ఒక కోటరీ తయారు చేస్తారని అందరూ భావించారు. అయితే లోకేష్ వల్లే యువతకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అపప్రద కూడా ఉంది. కొత్త నేతల వల్ల లోకేష్కు భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఆ వైపు దృష్టి సారించలేదన్న అభిప్రాయం ఉంది. యువ నేతలు లేని లోటు ఇప్పుడు పార్టీలో తీవ్రంగా కనిపిస్తోంది. ఏదైనా ఉద్యమం చేయాలన్నా, ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలన్నా చంద్రబాబు వంది మాగధులుగా పేరొందిన ఆ నేతలే ముందుకు వస్తున్నారు. ఈ అవుట్డేటెడ్ నేతలు ఎంత గొంతు చించుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది అధికారంలో ఉన్న సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నేతలే కావడంతో పార్టీకి వారి వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుందన్నది సందేహమే. అయితే ఇదే సమయంలో వైసీపీలో మాత్రం జగన్ క్రొత్త తరహా రాజకీయం నడుపుతున్నారు. ఒక రకంగా ఆయన రాజకీయం నడుపుతున్నారంటే రాజకీయ సేద్యం చేస్తున్నారని చెప్పాలి. కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టిన జగన్ను మొదటి నుంచి వెన్నంటి ఉన్న నేతలందరూ గతంలో కాంగ్రెస్లో చక్రం తిప్పిన నేతలే. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఈ నేతలే జగన్కు అండగా ఉంటూ వచ్చారు కూడా. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ చాలామంది సీనియర్లను పక్కన పెట్టి కొత్త తరం నేతలకు టికెట్లు ఇచ్చారు. గత ఎన్నికలలో జగన్ చేసిన ఈ ప్రయోగం ఫలించింది కూడా. అయితే కొంతమంది సీనియర్ నేతలకు తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే వివిధ కారణాల రీత్యా వారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మన ప్రసాదరావు వంటి నేతల నుంచి ధిక్కార స్వరాలు వినిపించాయి కూడా. ఈ పరిస్థితి ముందే గ్రహించిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత కొత్త తరం నేతల్ని తయారు చేయడంపై దృష్టి పెట్టారు. కేవలం విధేయత, పార్టీ పట్ల నిబద్ధత కొలమానంగా పదవుల పంపకం చేపట్టారు. బీసీ కార్పొరేషన్ పదవులను కూడా ఇదే విధంగా దాదాపు అందరూ కొత్త వారికే ఇచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా చాలామంది కొత్త వారికి పట్టం కట్టారు. విజయవాడలో పుణ్యశీల, విశాఖపట్నంలో వంశీకృష్ణ లాంటి వారిని పక్కన పెట్టి మరి ఎవరు ఊహించిన వారికి మేయర్ పదవులు ఇవ్వడం వెనుక జగన్ వ్యూహం ఇదే. వీరే కాదు, చాలా చోట్ల అతి సామాన్యుల్ని మున్సిపల్ చైర్మన్లు చేశారు. ఇలా చైర్మన్ పదవి పొందిన వారిలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఒకరైతే, మరొకరు బండిపై పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారి, ఇంకొకరు వెల్డింగ్ చేసుకునే చేతి పనివాడు. ఇలా ఇప్పటి వరకు పార్టీ జెండా మోసిన వారిని వెతికి మరీ పదవులు అప్పగించారు. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, ఊహించిన విధంగా పదవులు దక్కడంతో ఈ నేతలంతా జీవితకాలం పార్టీకి నిబద్ధతగా ఉంటారు. రెండవది పార్టీలో కొత్త తరం నేతలు తయారవుతారు. భవిష్యత్తులో సీనియర్లపై ఆధారపడకుండా వీరితోనే పార్టీని నడుపుకునే అవకాశం ఉంటుంది. గతంలో అది టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కీలక పదవి దక్కాలంటే ఆ నాయకులకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర అవసరమయ్యేది. ఎంపీ టికెట్లు, రాజ్యసభ సభ్యత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్ పదవులు దక్కాలంటే ఎన్నో లెక్కలు ఉండేవి. సీనియర్ నేతలు వారి వారసులకు ప్రథమ ప్రాధాన్యత దక్కేది, లేదంటే ధనం ప్రభావం చూపేది. ఈ సంప్రదాయానికి జగన్ స్వస్తి చెప్పి కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లోనే దీనికి అంకురార్పణ పడిందని చెప్పాలి. ఈ ఎన్నికలలో ఎంపీ టికెట్లు ఎవరు ఊహించిన వారికి ఇచ్చారు? నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, గొడ్డేటి మాధవి, చింత అనురాధ, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గని భరత్, కాండ్రేగుల సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, కోటగిరి శ్రీధర్, తలారి రంగయ్య, డాక్టర్ సంజీవ్ కుమార్, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి, వీరంతా పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన వారే. వీరిలో గోరంట్ల మాధవ్ ఎన్నికల ముందు వరకు సిఐగా పనిచేస్తే, నందిగం సురేష్ ఓ ఫోటోగ్రాఫర్, గొడ్డేటి మాధవి ఓ పీఈటీ టీచర్. ఇలా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వారిని మరీ ఎంపిక చేసి చట్టసభకు పంపారు. ఇప్పటి వరకు కేవలం పారిశ్రామికవేత్తలకు, ధనికులకు మాత్రమే రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా మార్చేసిన జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల్ని పెద్దల సభకు పంపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ జగన్ అదే విధంగా సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారు. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవుల్ని 80% కొత్త వారికే ఇవ్వడం చర్చనీయాంశమైంది. మొన్న నామినేటెడ్ పదవులు, ఇప్పుడు ఎలక్టెడ్ పదవులకు జగన్ కొత్త వారిని ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. ఆయన ఈ పదవుల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విత్తనాలు చల్లుతున్నారు. భవిష్యత్తులో సుదీర్ఘ కాలం పాటు ఫలాలను ఇచ్చే కొత్త రాజకీయ వృక్షాలను తయారు చేస్తున్నారు. పాత నేతల రాజకీయంతోనే టీడీపీకి ప్రస్తుత దుస్థితి పట్టింది. తన పార్టీకి ఆ పరిస్థితి రాకూడదనే జగన్ ఈ రాజకీయ సేద్యం మొదలుపెట్టారని ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. దీనివల్ల పాతతరం నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుందనడంలో సందేహం లేదు. అయితే దీనివల్ల జరిగే నష్టం కన్నా కొత్త నేతల వల్ల పార్టీకి వనగూరే ప్రయోజనమే ఎక్కువ. మరో విషయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని వదిలి వెళ్ళి ఇతర పార్టీలో చేరే ధైర్యం ఎవరు చేయరు. ప్రయోగాలు చేయడానికి జగన్కు ఇది కలిసి వచ్చే మరో అవకాశమని ఆయన విశ్లేషించారు. ఇప్పటికే ప్రత్యర్థి బలహీనతల్నే తన బలంగా చేసుకుని అప్రతిహతంగా దూసుకు వెళ్తున్న జగన్ ఆ బలహీనతలు తన పార్టీ ధరికి చేరకుండా ముందే జాగ్రత్త పడుతున్నారన్నమాట.